నిర్మల్ జిల్లా బైంసా మండలం బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పడకంటి రమాదేవి మాట్లాడారు. సెప్టెంబర్ 15న జరిగిన బహిరంగ సభకు విచ్చేసిన బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. నిర్మల్ జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 17వ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా నిర్మల్ జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అభినవ సర్దార్ కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు రావడం జరిగింది. అయితే అతి కొద్ది సమయం అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఏవైనా ఎక్కడైనా అసౌకర్యము కలిగినందుకు ప్రజలందరికీ కూడా నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. కానీ ఈనాడు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే కానివ్వండి, వల్ల భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారన్న సంగతి ఈ సభ ద్వారా తెలవడం జరిగింది. కావున నిర్మల్ జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా సానుభూతి పరులకు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా మండల కమిటీ సభ్యులందరికీ, పోలింగ్ బూత్ అధ్యక్షులందరికీ, జిల్లా కమిటీ పదాధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కని విని ఎరగని రీతిలో ఇవాళ నిర్మల్ పట్టణంలో ఈ భారీ బహిరంగ సభ జరిగింది. నిజంగా ప్రతి ఒక్కరు, ప్రజలందరూ కూడా రోడ్డు మీద పోయే వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, అమ్మ ఇంత పెద్ద కార్యక్రమం మేము ఎప్పుడు చూడలేదు, ఇంత పెద్ద సభను మేము ఎప్పుడు చూడలేదని చెప్పి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఘనత ఇవాళ కార్యకర్తలది, ప్రజలది. కాబట్టి నేను కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరీ మరీ తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరులో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం వానల్పడి గ్రామంలో గణేష్ నిమజ్జనంలో గ్రామ సర్పంచ్, తెరాస సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ వీడీసీ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
పారిశ్రామిక ప్రాంతంలో గణేష్ నిమర్జనోత్సవాలు ఘనంగా జరిగాయి. ముస్తాబాద్ మండలం వెంకట్రాపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నీరిటి ఎల్లయ్య కుటుంబాన్ని గ్రామ ఉప సర్పంచ్ పరామర్శించి తన వంతు సాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. అందుకోవడానికి యువకులు కానీ యూత్ తరఫున కానీ మా గ్రామంలో ఎవరైనా సరే తగిన సహాయం చేయాలని ఈరోజు మన ఉప సర్పంచ్ గారు తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. దాన్ని నేను హర్షిస్తున్నాను. అదేవిధంగా ఎవరు మానవత్వం చూపించుకున్నా కానీ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరికి నా పిలుపుగా భావిస్తున్నాను. వెంకటరావుపల్లి గ్రామంలో నీరెట్టి ఎల్లయ్య అనే ఒక వృద్ధుడు మరణించడం జరిగింది మొన్న. అయితే ఆ కుటుంబానికి మా గ్రామ ఉప సర్పంచ్ అయినటువంటి తిరుపతి రెడ్డి గారు 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మండలంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకొని అండగా నిలబడి మా ఆదరణ పొందాలని కోరుకుంటూ ఉన్నాం. మా యూత్ తరఫున తిరుపతి రెడ్డి గారికి అభినందనలు తెలుపుతున్నాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ ఫంక్షన్ హాల్లో 1989-90 సంవత్సరంలో పదవ తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనం జరుగుతున్న ముఖ్యంగా మన విద్యార్థులు